హాయ్ హలో వెల్కమ్ టు దేవర్శెట్టి విఎంటి ఛానల్. ఈరోజు జొన్నలతో పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. మరిగిన నీళ్ళలో జొన్నలు వేసుకొని కాసేపు మరగబెట్టుకోవాలి. 5 నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ మరగబెట్టుకోవాలి. తర్వాత ఇలా వడబోసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి మంచి శుభ్రమైన పొడి క్లాత్లో వేసుకోవాలి. వేసుకొని 3 గంటల సేపు ఇలా అనుకుంటూ 3 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. తడంతా పోయేదాకా 3 గంటల సేపు ఆరబెట్టుకోండి మంచి శుభ్రమైన పొడి క్లాత్లో. 3 గంటలు ఆరబెట్టుకున్న తర్వాత బాండీలో వేసుకొని వేడి వేడి బాండీలో వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. స్టీలి అయితే వేసుకోకండి, స్టీలి అయితే అతుక్కుపోతాయి. చెక్క తీసుకోండి లేదా స్టీల్ది అయితే గుడ్డ కట్టుకొని తిప్పుకోండి. చెక్కది మాత్రం తీసుకోండి, స్టీలి అయితే అతుక్కుపోతాయి. ఇలాంటి వేడి వేడి బాండీలో తీసుకోండి, చూడండి ఎలా వస్తున్నాయో. అలాంటి మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. టపా 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 మని వస్తుంది. ఇలా తిప్పుకోండి, చిటపటలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. మూత పెట్టి కవర్ చేసుకోండి, లేదంటే పైకి మొహానం మీద పడతాయి. కొన్ని కొన్ని వేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుతూ ఊపుతూ ఉండాలి. మధ్య మధ్యలో తీసుకొని తిప్పుకోండి. చిటపట సౌండ్ తగ్గే వరకు ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పండి, బాగా ఉడుకుతాయి. చూడండి పాప్కార్న్ ఎంత బాగా వచ్చినాయో. ఇవి ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఉప్పు కారం వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఓకే, ఈరోజు వరకు ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.